జనం మోసపోయామంటూ రోడ్డెక్కలేదు, సీక్రెట్ కెమెరాలకి దొరికిపోలేదు, హేతువాద సంఘాల దాడి జరగలేదు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారి ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను గాడ్ ని కాదు ఫ్రాడ్ నట్టు సంచలనానికి తెరలేపిన కృష్ణానంద స్వామి. ఈ రోజు మన ఫోకస్ పాయింట్. నెల క్రితం ద్వారకా అపార్ట్మెంట్ పైన అకస్మాత్తుగా బాబా అవతారం ఎత్తిన ఇతగాడు పూర్వాశ్రమంలో తాను ఒక దొంగనని, కానీ ఒకరి కోసం నిజం చెప్పక తప్పడం లేదని అంటున్నాడు. నా దగ్గర ఉన్నాయి రెండే నిజాలు, ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. మా ఆయనకి ఏం కాదుగా డాక్టర్ గారు, 24 అవర్స్ అయ్యే వరకు ఏం చెప్పలేమమ్మా. బాబా వచ్చాడన్నా, బాధలన్నీ పోయాయన్నా, బీపీలు షుగర్లు పెంచుకుని మంచం మీద పడుకుంటావు కదరా దేవుడు. బాబా సచ్చినడు సర్వనాశనం అయిపోవాలి, వాడి కాళ్ళు చేతులు పడిపోవాలి. గెట్ లాస్ట్ వేస్ట్ ఫెలో. ఏమి సార్? దారిని పోయే వెధవని దేవుడని అన్నావు, ఛానల్ పరువు నాకి పోయింది, చైర్మన్ తిట్టుంటే బ్లడ్ బ్యాంక్ లో కారుతుంది నాకు. అదిగా సార్, అక్కడికి వెళ్తే మా ఆవిడ కడుపు వచ్చింది. కడుపు వచ్చింది నీ వల్ల, వాడి వల్ల కాదు. అది నిజమే సార్, ఛానల్ గుడ్ విల్ దొబ్బింది, స్పాన్సర్స్ యాడ్స్ ఆపేయమంటున్నారు. గెట్ అవుట్. అందు కూడా కలితే ఇంకేం తాగాలే. నా దగ్గర ఉన్నాయి రెండే నిజాలు, నేను దొంగని. అమ్మ ఎర్రసింగా, ఎంత పని చేసినావురా. ఒరేయ్, నీకు ముందే చెప్పినాను, ఈ 6 గంటల జోలికి వెళ్తే తెగిలొచ్చిన కోడ్లకు అయిపోతావని. నా మాట అన్నావా ఎన్నలేదో, ఇప్పుడు చూడు ఏడు జరిగిందో చూడు. ముందే తిను, ఎక్కడ పోతాడు వస్తాడులే గాని. ఇలా జరిగిన కాడి నుంచి మనిషి మనిషిలా లేడు. కృష్ణానంద స్వామి కూడా ఇదే కోవలో దొంగని తెలిసేసరికి భక్తులు నిర్ఘాంత పోతున్నారు. తెలుసు. ఓరే స్వామి, ఏంది నీకు వాలా? ఆ రోజు నీకడికే బయలుదేరినా, తెలుసు కదా మీడియా వాళ్ళు పెంట పెంట చేసింది. ఈ లోపల సీఎం ఫోన్ చేసినాడు, అటు పరిగెత్తినా, మళ్ళీ నీకడికి వద్దామంటే టైం లేకపోయా. ఇప్పుడు ఏంటంట? ముందా మీడియా కూడా ఆపు. ఏంది ఆపేది? అది మీడియా, నేను మినిస్టర్ని, ఏలు పెడితే అంత మటుకు పైల్సే. మర్చిపోయావా, 15 కేసులు నేను వాదించి క్లీన్ చిట్ ఇస్తే నేను మినిస్టర్ అయింది. ఒరేయ్, నాకు ఇప్పటి నుంచి ఒక మంచి ఆంటీ నుంచుకోవాలని సరదా ఉండేది, దాని టార్చర్ ఎలా భరిస్తాంలే అని ఆ కోరిక కూడా వదిలేసుకున్నా. ఇప్పుడు నీ వల్ల మొత్తం. సరే, ఇంతకిప్పుడు ఏమంటావు? ఏంది అనేదే నేను చెప్పేది. నువ్వు ఆ ముగ్గురిని మీడియా వాళ్ళు దొరకకుండా నువ్వు చూసుకో, మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటా, సరేనా? అది ప్రే, ఆ కారు మీద లైట్ వెలిగించండే. హలో, ఏంటి పరిస్థితి? నిన్నటి నుంచి సేమ్ సిచ్యువేషన్, కానీ ఇక్కడ మీడియా వాళ్ళకి మామూలుగా లేదు, దొరికితే పని చేసుకునేలా ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మన దగ్గరే ఉన్నారు. ఓ పంచే, 6 గంటల్లో అంబులెన్స్ అక్కడికి వస్తుంది, ఆ నా కొడుకుని అందులో ఎక్కించే. మీడియాకే కాదు ఇంకెవరికి కనపడరు అన్నా. చెప్పింది చెయ్ ఒరే బావా, మనం ఇప్పుడు దాకా పోలీసులు దొరికా, కానీ టీవీ వాళ్ళకి ఎప్పుడు దొరకలేదురా, వీటి వల్ల మన కెరీర్ నాశనం అయిపోతుందా? నైజాం నగలో జ్యువెలరీ దొబ్బి టీవీలో వచ్చిన ప్రాబ్లం ఉండదురా? నేను ఎప్పుడో చెప్పా ఇవన్నీ మనకు సెట్ కావరా అని, నా మాట అన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఏమవుతుందో అని ఆలోచించి చేస్తే అది ప్రేమలా అవుతుందిరా. సుజాత, దొంగ బాబా కృష్ణానంద ఆశ్రమంలో పరిస్థితి గందరగోళంగా ఉంది, ఇక్కడ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తున్న మీడియాని కొంతమంది సాయుధ గుండాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పరిస్థితిని బట్టి చూస్తే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తోంది మీ సాక్షి టీవీ. దొంగ బాబా కృష్ణానంద స్వామితో మీరు కాకుండా ఇంకెవరెవరున్నారు? ప్రజల అమాయకత్వాన్ని భక్తి పేరుతో వాడుకుని కోట్లాది రూపాయలు దండుకున్నారు, నిజమేనా? బాబా భాగవతాలు వెలుగులోకి రావడానికి గల కారణాలేంటి? దొంగ బాబాని ఒప్పుకోవటం వెనక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లున్నాయి? తన రహస్యం బట్టబయలు కావడంతో బాబా విదేశాలకి పారిపోయాడనే వదంతులు వినిపిస్తున్నాయి. పరారీలో ఉన్న బాబా మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం ఏమైనా చేశాడా? మీరు అడిగే అన్ని ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. సమాధానాలు ఉన్నట్లయితే మమ్మల్ని ఎందుకు లోపలికి రానిడం లేదు? నసత్యో సదృశో గురు, సత్యంతో సమానమైన గురువు లేడు. అడిగే ఉత్సాహమే కాదు,
వినాలనే ఆసక్తి కూడా ఉండాలి. రండి.